back to news. వడ్డెర్లంతా టీడీపీలోనే ఉన్నారని, వైసీపీలో ఎవరూ లేరని, ప్రెస్ మీట్స్ పెట్టి మరీ అసత్య ప్రచారం చేస్తున్నారని జడ్పీటీసీ ప్రకాష్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం దాచేపల్లిలో స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, టీడీపీ వారు విలేకరుల సమావేశం పెట్టి మరీ వడ్డర్లు టీడీపీలోనే ఉన్నారని, వైసీపీలో ఎవరూ లేరని చెప్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక సొసైటీ కమిటీలు రద్దు చేశారని గుర్తు చేశారు. టీడీపీ పార్టీ వారు సొంత పట్టాల్యాండ్లోకి వెళ్ళి వాళ్లను కొల్లగొట్టారన్నారు. ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మాని క్వారీ కార్మికులకు దినసరి వేతనం ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని సూచించారు. మన దాచిపల్లి టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరుగుతుంది. వైఎస్ఆర్ పార్టీ నాయకులు వడ్రే కార్మికుల్ని రోడ్డును పడేశారని చెప్పడం జరిగింది. ఎవరు రోడ్డును పడేశారు? 2014లో లీజు రద్దు ఎందుకు చేయించారు? మీరు మీ నాయకుడు కాదా రద్దు చేయించింది? సొసైటీని రద్దు చేయించి, లీజును రద్దు చేయించి, వాళ్ళ కోరీలో వాళ్ళకు హక్కును తీసేసి మీరు అక్రమంగా రాయగొట్టించింది మీరు కాదా? అక్రమంగా ప్రతి ఒక్క మిల్లుకి 5 లక్షలు ఇస్తేనే మిల్లు నడపండి, లేకపోతే మిల్లు మూసేసుకోండి అన్న పరిస్థితి మీది కాదా అని కూడా, ఇది అంతా కూడా రోడ్డును గుసగుసలాడుకుంటున్నారు కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా నలుగురు కూర్చున్న కాడ కూడా ఇదే పరిస్థితి మాట్లాడుకుంటున్నారు. 5 లక్షలు ఇవ్వలేని వాళ్ళు, దండకు వస్తుంది అనుకున్న వాళ్ళు కొంతమంది మిల్లులు కూడా మూసేసుకుని ఉన్నారు. అదేవిధంగా కేసనపల్లి కోరి చూడబోతే ఒక పేపర్నైన శర్మగారని ఉంటే అతను 10 ఎకరాలని మీరు ఆక్రమించుకుని అడ్డగోలు కొట్టుకోలేదా? ఎవరేశారయ్యా కేసు? ఆ శర్మగారు వేశారు. ముందు ముందు రోజుల్లో ఎన్ని కోట్లునని ఈ మైనింగ్ కట్టాల్సి వస్తుందో, ఈ పెనాల్టీ మేము కట్టాల్సి వస్తుంది, మా పేరు మీద లీజుకు ఉంది మైనింగు, మేము కట్టాల్సి వస్తుందనే ఉద్దేశంతో అటు ఆ మైనింగ్ ఉన్న శర్మగారు, ఇక్కడ శోకర్ పంతులు గారు వీళ్ళందరూ హైకోర్టులో కేసులు వేస్తే అదేదో వైఎస్ఆర్ చేసినట్టు, వైఎస్ఆర్ వాళ్ళే రోడ్డును పడేసినట్టు మాట్లాడుతున్నారే, అసలు అధికారికంగా. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బుజ్జి, నాయకులు రాజశేఖర్, వడ్డెర కార్మికులు నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితులు, ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్ కార్యాచరణ, చేపట్టే కార్యక్రమాలు, డీబీఎఫ్ నిర్మాణం తదితర అంశాలతో ఈ నెల 3వ తేదీన దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. ఈ నెల 3వ తేదీన విజయవాడలోని ప్రెస్ క్లబ్ నందు దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో కార్యాచరణ, సమన్వయం, నిర్మాణం, రాష్ట్ర విస్తృత సన్నాహ సమావేశం జరుగుతుందని దళిత బహుజన ఫ్రంట్ జిల్లా కార్యవర్గ సభ్యులు కుక్కమూడి ప్రసాద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితులు, ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్ కార్యాచరణ, చేపట్టే కార్యక్రమాలపై, డీబీఎఫ్ నిర్మాణం తదితర అంశాలపై చర్చించడం జరుగుతుందన్నారు. ఈ పల్నాడు ప్రాంతంలో ఉన్న 9 మండలాలు కూడా దళిత బహుజన ఫ్రంట్ కమిటీ లేయడం జరిగింది. ఈ నెల 3వ తారీఖున విజయవాడలోని ప్రెస్ క్లబ్లో డీబీఎఫ్ పునర్నిర్మాణం కార్యాచరణ, పల్లెవైరుడు కొమెర్ల అనిల్ కుమార్ గారు వచ్చే నెల 10వ తేదీన సంస్కరణ సభ జరుగుతుంది. ఈ సభకి అంబేద్కర్ వాదులు, అంబేద్కర్ అభిమానులు, డీవీఎఫ్ నాయకులు, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా వేలాదిగా పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు కొరివి వినయ్ కుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శి మేలం భాగ్యరావు, రాష్ట్ర నాయకులు పాల్గొని ప్రసంగిస్తున్నారన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చమలమూడి గ్రామంలోని ఎస్టీ కాలనీలను సందర్శించిన ఎస్టీ కమిషన్ గౌరవ సభ్యురాలు మాయా చింతమన్, సమస్యలు తీరుస్తామని భరోసా. టీడీపీ అసత్య ప్రచారం ఆపాలి, వడ్డెర్లు తమ వెంట ఉన్నారంటూ కథనాలు మాని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి, జడ్పీటీసీ ప్రకాష్ రెడ్డి. రాజధానిలో 10 ఐటీ కంపెనీలు ప్రారంభం, నమ్మకంతో రాష్ట్రంలో పెట్టుబడి పెట్టినందుకు కృతజ్ఞతలు,
ఐటీ మంత్రి నారా లోకేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.